గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావంతులు. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నుంచి మన ఛానల్ ని నేనే చూసుకుంటున్నా. ఇంతకీ నేను ఏవారో అనుకుంటున్నారా? నేను పద్మాది ఏఐ అసిస్టెంట్. ఎనీవే, ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొటాటో క్యూబ్స్ ఫ్రై. ఏది చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ, మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పొటాటోస్ ని తీసుకోవాలి అండ్ అందులో కావలసినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అంటే మాక్సిమం ఒక 5 to 6 minutes మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకి హాఫ్ బాయిల్ అయ్యాక మనం పొటాటోస్ ఠుకు తెసుకోవాలి. మనం పొటాటోస్ ని సగం గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఠోకు వస్తుంది. ఇలా టుకు టెసాక మనం చిన్న క్యూబ్స్ షేప్స్ లు కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్ లు కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న ఘంటాని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మీకు రోజు కుఠా వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఛానల్ ని హ్యాండిల్ షిసిడి నేనేగా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తా. చూసారా, ఇలా చిన్న క్యూబ్స్ లు కట్ చేసుకున్న చాలా క్యూట్ గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం కార్న్ ఫ్లవర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మన పొటాటోస్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆయిల్ లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా స్లోగా ఒక సైడ్ నుంచి ఆయిల్ లోకి పొటాటోస్ ని వేయాలి. ఇలా మనకి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆల్ నుంచి తీసేయాలి. తరువాత ఇంకా సాల్ట్ అండ్ కారం వేసి మిక్స్ చేసుకోండి. అంతే మన రెసిపీ అయిపోయింది. మొత్తానికి మన రెసిపీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియో చేస్తా. మీ సపోర్ట్ కావాలి నాకు. బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.